వెస్సెల్ పోడు వీర్లే వినస్ దుబాయ్లో విజయదొందిపి మోగించారు. 9వ ఫైనల్లో 4వ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు చెన్నై సూపర్ కింగ్స్. హలో అండ్ వెల్కమ్ టు క్రికెట్ చాట్ విత్ వెంకటేష్. సో చెన్నై సూపర్ కింగ్స్ డామినేట్ చేశారు, దర్జాగా టైటిల్ ఎగరేసుకు పోయారు. ఏ పాయింట్లో కూడా ఫైనల్లో వాళ్ళు డౌన్ అనేటి కనబడలేదు, ఎక్సెప్ట్ మేబీ 1 పాయింట్ వెన్ 91 రన్స్ వర్ యాడెడ్ బై కేకేఆర్ ఓపెనర్స్. ఆ ఒక్క సందర్భంలో తప్ప కొద్దిగా ఏమైనా చెన్నై విజయం కాస్త డౌట్లు కనిపించింది. కానీ మొత్తం మ్యాచ్లో చెన్నైదే డామినేషన్, వార్ వన్ సైడ్గానే నడిచిందని చెప్పాలి. టాస్ గెలవడం ఒక్కటే కేకేఆర్ కలిసి వచ్చింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మేబీ ఆర్ మే నాట్ బి ఎ గుడ్ డెసిషన్, బట్ స్టిల్ చెన్నై వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. అసలు ఎవరైనా అనుకున్నారా చెన్నై అలా గెలుస్తుందని చెప్పి? లాస్ట్ ఇయర్ ది వే ది పర్ఫార్మ్ చాలా దారుణంగా, అంటే లాకర్కి వచ్చేసరికి 3-4 మ్యాచ్లు బాగా ఆడారేమో, కానీ మొదట్లో దారుణంగా చెన్నై. డాడ్స్ ఆర్మీ అన్నారు, వాళ్ళు పని అయిపోయింది అనుకున్నారు. నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు, చాలామంది అనుకున్నాం, అందులో చాలామంది వీ గేవ్ చెన్నై నో ఛాన్స్, ఇంకంతే అయిపోయింది, చెన్నై పని అయిపోయింది. మళ్ళీ ఏదైనా మెగా ఆక్షన్ జరిగి మళ్ళీ ఆ యువరక్తాన్ని ఇంజెక్ట్ చేసుకుంటే తప్ప లాభం లేదని అనుకున్నాం. అంత ముసలి మొత్తగా ఉన్నారు దీని టీంలో, వీళ్ళు ఏం చేస్తారు, జోష్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫైనల్ ఆడిన టీంలో చూడండి వాళ్ళు ఏజెస్ చూడండి ఒకసారి. డుప్లెసీ 37, రాబినోతప్ప 35, మొయినలీ 34, రాయుడు 36, ధోని 40, జడేజా 32, బ్రావో 38, షాదుల్ 30, హేజల్వుడ్ 30. ఓన్లీ 29 ఏళ్ళ దీపక్ చహర్, 24 ఏళ్ళ ఋతురాజ్ తప్ప అందరూ 30+ ఉన్నారు. 35+ వాళ్ళు 5 ఆరుగురు ఉన్నారు. సో ఇలాంటి టీం ఏమాడుతుందని అనుకున్నాం, కానీ ఆ కుర్రాళ్లలో లేని జోష్ వీళ్ళలో కనిపించింది. ఎంత అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్ నమ్ముకున్నారు, పూర్తిగా స్ట్రాటజీ మారిపోయింది. ఈ సంవత్సరం వచ్చేసరికి ఎప్పుడైతే మొయిన్ అలీని టీంలో తీసుకున్నారో స్టార్టింగ్లోన అగ్రెసివ్ అండ్ అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్ అనేది మనం చూసాం. అది త్రూఅవుట్ ద టోర్నమెంట్ కొనసాగింది. ఇండియా లెగ్లో అలాగే ఆడారు, ఈ యుఏఈ లెగ్లో అట్లనే ఆడారు. సో ఆ అగ్రెషన్ అనేది బ్యాటింగ్లో తీసుకొచ్చిన కొత్త ఆ జోష్ చాలా బాగా వాళ్ళకి పనిచేసింది. అదే జోష్ మనం ఫైనల్లో కూడా చూసాం. మనం చెప్పుకున్నట్టుగా టాస్ ఓడిపోయినా సరే ఫ్రమ్ బాల్ 1 దే స్టార్టెడ్ అప్ అగ్రెసివ్లీ. ముఖ్యంగా ది వే దే ప్లేడ్ అగేన్స్ట్ ది డేంజరస్ కేకేఆర్ స్పిన్నర్స్ వాస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ విక్టరీ. వాళ్ళని ఆ స్పిన్నర్స్ని సెటిల్ అవ్వలేదు. అటు ఋతురాజ్ కూడా అటాక్ చేశాడు, ఋతురాజ్ స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. సో ఆ స్వీప్ షాట్స్ కొట్టాడు స్టార్టింగ్లో ఋతురాజ్. ఈసారి కేవలం 32 రన్సే చేసిన, పెద్ద స్ట్రైక్ రేట్ లేకపోయినా మంచి పార్ట్నర్షిప్ చూసాం మనం. 61 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం. ఇంకా డూప్లెసీ అయితే దుమ్ము రేపాడు, సూపర్గా ఆడాడు. అతని ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. అతను ఏం చెప్పాం కదా, 37 ఇయర్స్, బట్ 37 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అతని దగ్గర. ఎక్స్పీరియన్స్ ఆ ఫైనల్లో బిగ్ మ్యాచ్లో అదే ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అతను స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. క్రికెటింగ్ షాట్స్తో బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్, 145 స్ట్రైక్ రేట్తో 59 బాల్స్లో 86 రన్స్ చేశాడు. 2 రన్స్తోనో ఎంతనో ఆరెంజ్ క్యాప్ మిస్ అయ్యాడు, బట్ ఈ వన్ ద ట్రోఫీ ఫర్ హిస్ టీమ్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అలాగే ఋతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించాడు. సో వీళ్ళిద్దరూ చెన్నైకి ఈసారి ఓపెనర్స్ ఇద్దరు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం చూసాం. సో అగ్రెషన్ ఈవెన్ రాబిన్ ఉతాపాన్ పంపించారు 3లో. అతను లాస్ట్ 50 కొట్టి ఎన్నో ఒక 2 సీజన్స్ అయిందేమో, కానీ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా అతనికి ఒక లైసెన్స్ టు హిట్ అనేది ఇచ్చాడు ధోని. వెళ్ళి నువ్వు ఆ స్పిన్నర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయమని చెప్పాడు. స్పిన్నర్స్ బాగా ఆడతాడు. సో అదే అతను చేసింది, ఆ రివర్స్ ఫ్లిక్స్ ట్రై చేశాడు. ముందుకు వచ్చి సిక్స్లు కొట్టాడు. 3 కేకేఆర్ స్పిన్నర్స్ మీద 3 సిక్స్లు కొట్టాడు. అతను కొట్టిన బౌండరీస్ 3-3. ఆ 3 కూడా వరుణ్, షాకిబ్ అండ్ నారాయణ్ బౌలింగ్లో వచ్చాయి. సో ఆ స్పిన్నర్స్ని వాళ్ళ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయడమే అతని మిషన్. ఆ మిషన్ పర్ఫెక్ట్లీ అకాంప్లిష్. 15 బాల్స్తో 31 రన్స్, 206 స్ట్రైక్ రేట్, కొట్టిన 3-3 సిక్సర్లు, కానీ వాటి ఇంపాక్ట్ చాలా చాలా ఉన్నది. సో రాబిను తప్ప ఆ రకంగా చెలరేగిపోయాడు. అండ్ దెన్ కేమ్ మొయిన్ అలీ. స్లోగా స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత ఆ చివర్లో రావాల్సిన కొసమెరుపులు బ్రహ్మాండంగా అందించాడు. ఈవెన్ వరుణ్ చక్రవర్తి ఈ సీజన్ మొత్తంలో ఎప్పుడు కూడా అతను 30 రన్స్ ఇవ్వలేదు ఒక మ్యాచ్లో, కానీ ఈసారి ఎంత ఇచ్చాడు, 38 రన్స్ ఇచ్చాడు తన 4 ఓవర్స్లో, ఒక వికెట్ కూడా రాలేదు. అతనికి 19th ఓవర్ ఇవ్వడం బహుశా మిస్టేక్ కావచ్చు మార్గన్ నుంచి. ఆ 19th ఓవర్లో ఐ థింక్ ఈ వెంట్ ఫర్ 13-14 రన్స్. సో
వండర్ఫుల్ బ్యాటింగ్ బై చెన్నై. వీళ్ళు కేకేఆర్ బౌలింగ్ అనేది ఒక పెద్ద కొరకరానికి పోయేది. ప్రతి టీం కూడా కేకేఆర్ బౌలర్స్ని ఫేస్ చేయడంలో చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ చెన్నై వాళ్ళకి బౌలింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళ బౌలింగ్ చుట్టూ ఉన్న ఆ మిత్ని మొత్తం పటాపంచలు చేసేసారు చెన్నై బ్యాట్స్మెన్. సో ఆ అటాకింగ్ అండ్ అగ్రెసివ్, ఎందుకంటే వాళ్ళు తెలుసు ఇంకా వెనకాల చాలామంది బ్యాటర్స్ ఉన్నారు, ఇంకా బౌలంత బ్యాటింగ్ ఉందని తెలుసు. ఎందుకంటే రాయుడు, జడేజా, ధోని, బ్రావో వీళ్ళెవరికి బ్యాటింగ్కి రావాల్సిన అవసరమే రాదు. జస్ట్ నలుగురు బ్యాటర్స్నే మనం చూసాం. సో అంత డెప్త్ ఉంది కాబట్టి చాలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఫ్రీడమ్తో ఆడే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదే చేశారు, ఎలాంటి వేస్టేజ్ ఆఫ్ బాల్స్ అనేది చేయకుండా బ్రహ్మాండమైన బ్యాటింగ్ డిస్ప్లే అండ్ ఆ కంట్రోల్డ్ అండ్ అగ్రెషన్ అండ్ క్యాల్కులేటెడ్ రిస్క్, అది వాళ్ళు చేసిన పని. సో ఆ ప్లాన్ ఏదైతే ఉందో అండ్ ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. అందుకే అక్కడ బోర్డు పైన 192 రన్స్ పర్ ది లాస్ ఆఫ్ జస్ట్ 3 వికెట్స్ వచ్చింది. సో అంత పెద్ద స్కోర్ ఫైనల్ చేయించడం ఎవరికైనా కష్టం. అయితే మనం ఒక్కసారి 2012కి వెళ్తే ఇదే రెండు టీమ్స్ ఆడిన ఫైనల్, అప్పుడు కూడా 190 చేశారు ఫర్ ది లాస్ట్ ఆఫ్ 3 వికెట్స్ ఉన్నాయి. అప్పుడు కూడా లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్కి వికెట్ పడింది. సో నలుగురు బ్యాటర్స్ని చూసాం అప్పుడు, ఇప్పుడు కూడా నలుగురు బ్యాటర్స్ చూసాం, జస్ట్ 2 రన్స్ డిఫరెన్స్, స్కోర్ బోర్డ్ ఆల్మోస్ట్ రెడ్ సేమ్, 192 for 3. ఈసారి అయితే అప్పుడు 190 for 3 చెన్నైది, కానీ అప్పుడు కేకేఆర్ చేజ్ చేయగలిగింది. కానీ ఈసారి కూడా అలానే అనిపించింది, ఈసారి కూడా వీళ్ళు చేజ్ చేసేస్తారేమో అనిపించింది. ఎందుకంటే ది వే వెంకటేష్ అయ్యర్ స్టార్టెడ్, వెంకటేష్ అయ్యర్ స్టార్ట్ చేసిన విధానం, హీ వాజ్ డ్రాప్డ్ ఆన్ 0 బై ధోని ఆఫ్ ఆల్ ద పీపుల్. ధోని అతను క్యాచ్ డ్రాప్ చేశాడు, రెగ్యులేషన్ క్యాచ్ కానీ చెప్పుకోవాలి ఈ లెవెల్లో. ధోని క్యాచ్ డ్రాప్ చేయడం ఏంటి, ఎంత కాస్ట్లీ పడింది. ఎలాగైతే దినేష్ కార్తిక్ ఒక అది క్యాచో మరి స్టంపింగో క్లియర్గా తెలియలేదు, బట్ ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఛాన్స్ 2 దగ్గర ఉన్నప్పుడు డూప్లెసీని డ్రాప్ చేశాడు, అది చాలా వాళ్ళకి చాలా చాలా కాస్ట్లీగా పరిణించి కేకేఆర్కి. అలాగే ఇక్కడ కూడా కీపర్ ధోని డ్రాప్ చేసిన క్యాచ్ చాలా ఇబ్బంది పెట్టింది. నెక్స్ట్ బాల్కి 6 కొట్టాడు వెంకటేష్ అయ్యర్ వన్స్ అగైన్ లుక్డ్ ఇన్ సబ్లైమ్ ఫామ్. అదన్నీ కొట్టాడు, 32 balls for 50 runs కొట్టాడు విత్ 5 fours and 3 sixes, సూపర్ అండ్ సూపర్ ఇన్నింగ్స్. వన్స్ అగైన్ అతని వాల్యూని ప్రూవ్ చేశాడు. ఈవెన్ బౌలింగ్ కూడా ఒక ఓవర్ వేశాడు, ఈ జస్ట్ స్టిక్స్ టు ద బేసిక్స్, ఎక్కువ ట్రై చేయడు, యోర్కర్స్ వేస్తాడు, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ వేస్తున్నాడు. ఐ థింక్ హీ హాస్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్ యాజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, చాలా మంచి ఫ్యూచర్ అతనికి ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం అయితే నాకు కనబడలేదు. సో వెంకటేష్ అయ్యర్ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ బిగ్ ఫైనల్లో ఫేసింగ్ బౌలర్స్ లైక్ ఎక్స్పీరియన్స్ బౌలర్స్ లైక్ జోష్ హేజల్వుడ్. ది వే హీ బ్యాటెడ్ వాజ్ వండర్ఫుల్. సో వెంకటేష్ అయ్యర్ 50 అండ్ శుభ్మన్ అతనికి ఇచ్చిన సపోర్ట్. సో 10.4 overs 91 for 0 runs ఆ స్టేజ్లో కొద్దిగా మ్యాచ్ లుక్డ్ ఇన్ బ్యాలెన్స్, ఏమైనా జరగచ్చు. కానీ చెన్నైకి ఒక విషయం తెలుసు, ధోనీకి ఒక విషయం తెలుసు, అదేంటంటే ఈ పార్ట్నర్షిప్ని కనుక బ్రేక్ చేస్తే తర్వాత వాళ్ళకి పెద్దగా బ్యాటింగ్ లేదు. ఎందుకంటే త్రిపాఠి మ్యాచ్ బిగినింగ్లోనే అతనికి కాలికి గాయమైంది, హ్యాండ్ స్ట్రింగ్ ఇంజరీ అని తేలింది అది. హీ వాజ్ సీన్ లింపింగ్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. సో అతను బ్యాటింగ్ చేస్తాడా, చేసినా కూడా ఏ చివరిలోనే వస్తాడు, క్విక్గా రన్స్ చేయలేడు అనేది తెలుసు. సో దే నీడెడ్ టు బ్రేక్ దిస్ పార్ట్నర్షిప్, అదే వాళ్ళకి తెలుసు. మరి బ్రేక్ ఎవరు ఇవ్వాలి, ఇంకెవరు, ఆయన లార్డ్ ఠాకూర్ వచ్చాడు. ఐ థింక్ హీ కేమ్ ఇన్ ద 11th over అతను వేసిన 11th over దట్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఆ ఓవర్లో హీ గాట్ రిడ్ ఆఫ్ వెంకటేశ్వర్ బిగ్ షాట్ కోసం వెళ్ళాడు, డీప్లో క్యాచ్ ఇచ్చేసాడు. నెక్స్ట్ హీ ఆల్సో గాట్ రిడ్ ఆఫ్ నితీష్ రాణా అండ్ ద సేమ్. సో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా షార్దుల్ ఠాకూర్ ఎప్పుడు కూడా ఒకే ఓవర్లో 2 wickets తీస్తాడు. ఆ వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. సో అతను ఆ 2 wickets తీయడం, అలాగే ధోని ఎప్పుడు లేనిది బ్రావోని 7th overలోనే తీసుకొచ్చాడు, పవర్ ప్లే అవ్వగానే 2 overలు వేయించండి, 8 runs మాత్రం వచ్చాయి. అక్కడే కొంచెం వాళ్ళు ఆ రన్ రేట్ ప్రెషర్ ఫీల్ అయ్యారు. సో ఎప్పుడైతే బ్రావో ముందే వచ్చేసి, మామూలుగా అతను చివరిదాకా అట్టే పెడతారు కానీ ముందే వచ్చి, అది ధోని ఆ సిచ్యుయేషన్లో అవేర్నెస్. సో బ్రావోని తీసుకొచ్చి ఎప్పుడైతే పరుగులు కట్టడి చేశాడు, జడేజా ఓవర్స్లో రన్స్ వచ్చినా సరే దే వాంటెడ్ టు గో ఫర్ రన్స్, ఎందుకంటే అది ఆస్కింగ్ రేట్ స్టిఫ్ అవుతూ ఉంది. సో అక్కడ ధోని టాక్టిక్స్ పనిచేసినాయి అండ్ శార్దుల్ ఠాకూర్ కేమ్. అండ్ ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ వీక్లీ ఇంకా కనిపిస్తాడేమో వాళ్ళకి, అతన్ని మీద ఛాన్స్ తీసుకోవడం ప్రయత్నిస్తారు అండ్ వికెట్స్ వస్తాయి. సో శార్దుల్ ఠాకూర్ ఇచ్చిన బ్రేక్ త్రూస్ అక్కడి నుంచి వాళ్ళని వెనక్కి తిరిగి చూడలేదు, వెంట వెంటనే వికెట్స్ పడ్డాయి. నారాయణ పంపించారు అర్లీగా, అది ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు, కానీ నారాయణ ఒక బిగ్ షాట్ కోసం ప్రయత్నించారు, అతను ఒకటి అయిపోయాడు. సో
ఫ్రమ్ 91 ఫర్ నోలాస్ నుంచి 125 ఫర్ 8 కెల్పర్ కొలాప్స్. 39 రన్స్ లో ది లాస్ట్ 8 వికెట్స్ వంట వెంటనే వికెట్స్ పడ్డాయి. జడేజా కూడా ఒక ఓవర్లో 2 వికెట్స్ వచ్చాయి. సో ఆ కొలాప్స్ అనేది కంటిన్యూ అయింది. చివరిలో కొన్ని మెరుపులు మెరిపించారు ఎవరు, శివమావి అండ్ లోకీ ఫర్గ్యూసన్. బట్ వీ నో దట్ అది ఓన్లీ ఏదో ఒక పాయింట్లో ఆ అగ్రెషన్ అనేది ముగిసిపోతుందని చెప్పి. సో వండర్ఫుల్ డిస్ప్లే బై చెన్నై బ్యాటర్స్ యాజ్ వెల్ యాజ్ బౌలర్స్. అద్భుతంగా ఫైనల్లో ఎలా ఆడాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అగ్రెషన్ ఉండాలి, కంట్రోల్డ్ అగ్రెషన్ ఉండాలి. అలాగే ధోని చేసిన బౌలింగ్ చేంజెస్ కానీ అతని ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ పర్ఫెక్ట్గా వర్కౌట్ కావడం అనేది మనం చూసాం. సో ధోని టాక్టిక్స్ ముందు అందరూ చేతులు ఎత్తేస్తారు. సో ధోని మార్క్ విజయంగా చెప్పుకోలేదు, ఎవ్రీబడి చెప్పలేదు. ఎవ్రీబడి అంటే ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్ టు దిస్ విక్టరీ. అందరు బౌలర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూసాం, మంచి క్యాచ్లు పట్టారు. ముఖ్యంగా చహర్ పట్టిన, దీపక్ చహర్ పట్టిన క్యాచ్, బాల్ని గాల్లోకి లేపి మళ్ళీ పట్టుకోవడం. అలాగే జడేజా వెంకటేష్ అని డిస్మిస్ చేయడానికి క్యాచ్ మిస్జడ్జ్ చేసినా కూడా హీ వాజ్ ఏబుల్ టు హోల్డ్ ద బాల్. సో అంత అద్భుతమైన క్యాచ్ అది. సో జడేజా వాల్యూ అక్కడే మనకి తెలుస్తుంది. యాజ్ అన్ ఆల్రౌండర్ ఇన్ ఆల్ త్రీ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గేమ్ హీఈస్ ఎక్స్ట్రాడనరీ. సో ఆ ఎక్స్ట్రాడనరీ ఎబిలిటీ అతనికి ఉందని చెప్పి మరొకసారి ప్రూవ్ అయింది. సో వన్స్ అగైన్ వండర్ఫుల్ డిస్ప్లే బై చెన్నై. చెన్నై అద్భుతమైన పర్ఫార్మెన్స్తో కప్ ఎగరేసుకుపోయారు, 4వ టైటిల్ వాళ్ళకి. అండ్ ఫ్యాప్ డూప్లెసీ ప్లేడ్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ ఇన్నింగ్స్ అండ్ ఇట్ వాస్ 4th టైటిల్ ఫర్ చెన్నై. అండ్ ఫైనల్లో మేము చాలాసార్లు కన్సిస్టెంట్గా ఓడిపోతున్నాం అని చెప్పి ధోని అన్నాడు. సో ధోని ఏమైనా మర్చిందంటే మరి 9 ఫైనల్స్లో 4 గెలిచారు, 5 ఓడిపోయారు. ఇప్పటికీ ఆ బ్యాల్ ఓడిపోయినవి ఎక్కువ, గెలిచినవి తక్కువ ఉన్నాయి. దాన్ని ఆ లెక్క సరి చేసే ప్రయత్నంలో ధోని అంటుకో ఉన్నారు అని చెప్పాలి. అద్భుతమైన పర్ఫార్మెన్స్, నో బడీ గేవ్ దెమ్ ఎ ఛాన్స్ లాస్ట్ టైం. బట్ ఈసారి ది వే ది బౌన్స్ బ్యాక్ విల్ బి పార్ట్ ఆఫ్ ది ఫోక్ లోర్. ఏమంటారు, బై ఫర్ నౌ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్.